లోకి వెళ్తే విజయవాడలో చిన్నజీయర్ స్వామి ప్రెస్ మీట్ నిర్వహించారు. తనపై వస్తున్న విమర్శలకు చిన్నజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. అయితే మహిళలను తాను ఎప్పుడూ కించపరిచేలా మాట్లాడలేదని తెలిపారు. ఇటీవలే చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వివాదాస్పదమయ్యాయి. కొందరు దేవతలను చిన్నచూపు చూసేటట్లు మాట్లాడాను అనడం పొరపాటని చెప్పారు చిన్నజీయర్ స్వామి. ఇక పూర్వాపరాలు తెలియకుండా ఒక ముక్కు విని నిర్ణయానికి రావడం హాస్యాస్పదమన్నారు. అయితే కులాలను పక్కన పెట్టి జ్ఞాన సంపన్నులను ఆరాధించాలన్నారు. గిరిజనులు మంత్రాలను అద్భుతంగా చదువుతున్నారని తెలిపారు చిన్నజీయర్ స్వామి. 20 సంవత్సరాలకి పూర్వం మాట్లాడినటువంటి మాటల్లోంచి దాన్ని తీశారు. అంటే 20 ఏళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ కూడా కళ్ళు లేవు, నెంబర్ వన్. దానికి పూర్వము పరము కూడా ఏదో కొంత ఉండి ఉంటుంది, దాన్ని వాళ్ళు చూశారా లేదా అనేది వాళ్లే వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. అందుకే మీకు భాగవతం ఎగ్జాంపుల్ చెప్పారు. మేము ఆ వేళ మాట్లాడింది, ఆ దేవతలు స్వర్గంలోంచి దిగి రాలా, మనుష్యుల్లో ఉండే వ్యక్తులకి దైవత్వాన్ని మన వాళ్ళు కలిగించి వాళ్ళని ఆరాధన చేస్తున్నారు. గ్రామ సీమల్లో ఉండేటటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా, అంటే రామానుజుల వారి మార్గంలో ఆదివాసీలు కనుక వాళ్ళని దూరంగా పెట్టాలి, హరిజనులు కనుక వాళ్ళని దూరంగా పెట్టాలి అనే పద్ధతి లేదు. వాళ్ళు ఆదివాసీలైనప్పటికీ కూడా జ్ఞానంలో ఉత్తములైతే వాళ్ళని ఆరాధన చేయాలి. మనం ఈ గ్రామ దేవతలుగా చూసేటటువంటి మహిళల్లో చాలామంది గ్రామాల్లో జీవించినటువంటి చాలా వరకు నిరక్షరాస్యులు, కానీ మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళ జ్ఞానానికి వాళ్ళకి ఆరాధ్య స్థానాన్ని కలిగించాయి ఆయా ఆయా కాలాల్లో ఉండేటటువంటి అప్పుడప్పుడు గ్రామీణ పరిస్థితులు. వాళ్ళు గ్రామ దేవతలుగా ఉన్నారు. వాళ్ళు స్వర్గాల్లోంచి వచ్చి దేవతలు కాల, మనుష్యుల్లోంచే వాళ్ళకుండే గుణాల వల్ల వాళ్ళు దేవతలు అయ్యారు. అలాంటి వాళ్ళని మనం మధ్యలో పెట్టుకుని అసాంఘికమైన కార్యక్రమాల్ని ప్రోత్సహించొద్దు. ఇది తప్ప అసాంఘికమైనటువంటి కార్యక్రమాన్ని మనం అలాంటి వాళ్ళని పెట్టుకుని ప్రోత్సహించడం మంచిదా? ఇది మేము అడిగింది అప్పుడు ఆ దాంట్లో.